హలో గైస్, ఈ వీడియోలో మనం సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రాటజీ అందరికీ తెలుసు, బట్ చాలామంది మార్కెట్లో మనకు కనిపించినప్పుడు మాత్రం అప్లై చేయమన్నమాట. బట్ ప్రస్తుతం ఉన్న వాలటిలిటీ మార్కెట్స్లో సూపర్బ్గా వర్క్ అవుతున్న స్ట్రాటజీ, సో 90% యాక్యురసీ ఉన్న స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటో డిస్కస్ అనేది చేద్దాం. డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఆప్షన్స్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అంటే కనుక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు ఆప్షన్స్ బయ్యింగ్లో కానీ ఆప్షన్స్ సెల్లింగ్లో కానీ. దేంట్లో అయినా సరే పర్టికల్గా మనం ఇక్కడ ఆప్షన్ బయ్యింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఒక్క ఇండెక్స్కి ఫిక్స్ అవ్వండి. సో ఒక ఇండెక్స్ ఆప్షన్కి, లైక్ నిఫ్టీలో చేస్తుంటే డైలీ నిఫ్టీలోనే చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే ఒకరోజు నిఫ్టీ చేస్తారు, ఓకే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదని సెన్సెక్స్ చేస్తారు, ఓకే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదని బ్యాంక్ నిఫ్టీ చేస్తారు. ఇలా ఇక్కడ ఈరోజు ప్రాఫిట్ ఏం చేస్తారు, నెక్స్ట్ డే లాస్ వస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, ఆ నెక్స్ట్ డే మళ్ళీ హ్యూజ్ లాస్, వచ్చిన ప్రాఫిట్ క్యాపిటల్ మొత్తం పోగొడతారు అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడు చేయకండి. నేను పర్సనల్గా కూడా ఎప్పుడు కూడా సో ఒక ఇండెక్సే ఫాలో అవుతాను. ఒక ఇండెక్స్ ఫాలో అవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే కనుక సో ఆ ఇండెక్స్ యొక్క సో రేంజెస్ తెలిసిపోతాయి ఈజీగా. ఎంత మూవ్ అవుతుంది అనేది మనకు ఈజీగా తెలుస్తుంది, ఆ రోజు ఎంత మూవ్ అవ్వచ్చు అని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. మీరు కనుక బిగినర్ అయితే కనుక మ్యాక్సిమం నిఫ్టీలో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో హెవీ వాలటిలిటీ ఉండదు లైక్ సెన్సెక్స్ లేదా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న వాలటిలిటీస్ సో తక్కువ ఉంటుంది అన్నమాట. వాటితో కంపేర్ చేస్తే కనుక నిఫ్టీలో తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక ఒక్క ఇండెక్స్ ఆప్షన్స్కి ఫిక్స్ అవ్వండి, ఏదో నిఫ్టీ లేదా సెన్సెక్స్ లేదా బ్యాంక్ నిఫ్టీ. మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకైతే కనుక ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీస్ రెండే ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఒకటి ఫిక్స్ అవ్వండి. సో దాంట్లోనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ స్ట్రాటజీ అయితే ఆ స్ట్రాటజీ ఒక్క దాంట్లోనే ప్రాక్టీస్ చేయండి, దానివల్ల మీ మొత్తం మారిపోతుంది. నేను పర్సనల్గా లాస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను మార్కెట్లో ఉన్నా, సో నేను పర్సనల్గా నిఫ్టీలోనే ఎక్కువ చేస్తాను. ఎందుకు అంటే కనుక సో దాంట్లో మన కన్సిస్టెన్సీ పెరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఒక ఇండెక్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక సో చాలామంది మార్కెట్లో ఎస్ఎల్ పెట్టకుండా, స్టాప్ లాసెస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తారు. మీరు ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర ఆప్షన్ బై చేసినప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ లైక్ 88 రూపీస్ దగ్గర, ఎక్కడైతే మీకు అనుకుంటున్నారో సపోర్ట్ ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కనుక స్టాప్ లాస్ లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయితే స్మాల్ లాస్ వస్తుంది, స్టాప్ లాస్ పెట్టకపోతే కనుక క్యాపిటల్ అంతా వైపౌట్ అవుతుంది. సో ఆ విధంగా చేయకండి. ఎప్పుడు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి, స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. చాలామంది ఏం చేస్తారు అంటే కనుక సో పైకి వెళ్తున్నప్పుడు హోల్డ్ చేస్తారు, సో చాలా త్వరగా కట్ చేస్తారు. 100 రూపీస్ దగ్గర బై చేస్తారు, 108కి వెళ్ళంగానే కట్ చేసి పడేస్తారు. ఎప్పుడైతే 8% వచ్చింది కదా ప్రాఫిట్ వచ్చింది కనుక కట్ చేస్తారు. అదే కింద పడిపోతున్నప్పుడు అది 70కి వెళ్తుంది, 60కి వెళ్తుంది, 50కి వెళ్తుంది, బట్ కట్ చేయరు. ఇంకొంతమంది అయితే కనుక ఇక్కడ యావరేజెస్ కూడా చేస్తారు, ఓకే ఇక్కడ నేను 5 లాట్స్ బై చేస్తాను, ఇంకో 5 లాట్స్ బై చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకో 5 లాట్స్ అని చెప్పేసి వెళ్తారు. మీ డైరెక్షనే మార్కెట్లో రాంగ్ అయినప్పుడు మీరు ఎంత యావరేజ్ చేసుకున్నా సరే లాస్ని డబుల్ త్రిబుల్ చేసుకుని క్యాపిటల్ అంతా వైపౌట్ చేస్తారు అక్కడ. సో 50,000 పెట్టి 5,000 లాస్ అయ్యేసి కాస్త 1 లాక్ పెట్టి మళ్ళీ ఇంకో 50,000 పెట్టి మొత్తం 2 లాక్స్ దాకా పెట్టి సో ఆల్మోస్ట్ 1 లాక్ లాస్ చేస్తారు. 5,000 లాస్ తీసుకునే బదులు మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ పెడుతూ కింద పడే కొద్దీ సో ఒక 2 లాక్స్ పెట్టి 50% లాస్లో 1 లాక్ లాస్ని ఎగ్జిట్ అవుతారు. ఇలా చేయకండి, స్టాప్ లాసెస్ నేర్చుకోండి. మీరు ఆప్షన్స్లో సస్టైన్ అవ్వాలి అంటే కనుక స్టాప్ లాసెస్ నేర్చుకోవాలి. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక సో హోల్డింగ్ విన్నింగ్ ట్రేడ్స్. సో మార్కెట్లో రెండే ఉంటాయి, సో నేను కూడా నా పర్సనల్ గ్రూప్లో కూడా మేము ఎప్పుడు కూడా రెండే చెప్తాను. సో విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయండి, లూజింగ్ ట్రేడ్స్ని కట్ చేయండి. సో లూజింగ్ ట్రేడ్స్ని ఎప్పుడు కూడా కట్ చేయాలి, విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయాలి. ఎప్పుడైతే మీ ఎస్ఎల్ హిట్ అవుతుందో ఆ 5,000 లాస్ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే విన్నింగ్ ట్రేడ్ మీరు 100 రూపీస్ దగ్గర బై చేశారు, మీ 88 స్టాప్ లాస్ మెయింటైన్ చేశారు, అది 120కి వెళ్ళింది, ఎగ్జాంపుల్ 120కి వెళ్ళింది, చాలామంది కట్ చేసేస్తారు. బట్ ఆ ట్రేడ్ మీరు ఈవినింగ్కి చూస్తే కనుక ఆల్మోస్ట్ అది సే ఏ 200 దగ్గర 210 దగ్గర ఉంటుంది. సో ఎప్పుడు కూడా విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయండి. ఎలా హోల్డ్ చేయాలి సార్? ఎప్పుడైతే 100 రూపీస్ దగ్గర నుంచి 120కి వెళ్ళిందో స్టాప్ లాస్ 105కి తెచ్చేయండి. స్టాప్ లాస్ అప్పుడు దాకా 88 పెట్టుకుంది, కాస్త 105 తెస్తే మీకు ఏమవుతుంది? మీ డైరెక్షన్ ఇంకా ట్రేడ్ కంటిన్యూ అయ్యి 130, 140, 150కి వెళ్ళిందనుకో 50% ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు అక్కడ. అంటే మన క్యాపిటల్లో 50% ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు. అదే ఒకవేళ మీకు
120కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కింద పడిపోయింది అనుకో, సో 105 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, సో 5% ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతున్నారు. అదేంటి ఇక్కడ ప్రాఫిట్ పోతుంది అంటే కనుక, సో ఒకవేళ వస్తే ఆ ట్రేడ్ మన డైరెక్షన్లో వెళ్తే కనుక హ్యూజ్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. ఇప్పుడు కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, వన్స్ మన ట్రేడ్ బాగా పైకి వెళ్తే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని 105 దగ్గర తెచ్చుకోండి. ఈ 3 పాయింట్స్ కనుక మీరు మార్కెట్లో చేయగలిగితే కనుక, సో స్ట్రాటజీస్ ఇవన్నీ కాకుండా ఈ 3 పాయింట్స్ స్టిక్ అవ్వండి. మీరు ఏదైతే స్ట్రాటజీ అప్లై చేస్తున్నారో మార్కెట్లో అప్లై చేయండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళి ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, సో ఒక ఇండెక్స్కి నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఏదైతే ఇప్పుడు వీక్లీ ఎక్స్పీరియన్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఈ 2లో ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వండి, దాంట్లోనే మాస్టర్ అవ్వండి, అది ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక విన్నింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆప్షన్స్ బయింగ్లో ఆపలేరన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకుంది. ఎందుకు మన స్ట్రాటజీ చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఆప్షన్స్లో స్ట్రాటజీస్ కన్నా కూడా రిస్క్ టు రివార్డ్ రేషియో, హోల్డింగ్ విన్నింగ్ ట్రేడ్స్, లూజింగ్ ట్రేడ్స్ని కట్ చేయడం ఇవి చాలా ఇంపార్టెంట్, అందువల్ల ఇవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా సింపుల్ స్ట్రాటజీ ప్రస్తుతం వర్క్ అవుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో స్ట్రాటజీ నథింగ్ బట్ డబ్ల్యూ అలాగే ఎం షేప్ ప్యాటర్న్స్. సో చాలామందికి తెలిసిందే డబ్ల్యూ అలాగే ఎం షేప్ ప్యాటర్న్స్ లేదా డబల్ బోటమ్ లేదా డబల్ టాప్ ప్యాటర్న్స్ అని చెప్తాం. చాలామందికి తెలిసింది మార్కెట్ కొంత కింద పడుతుంది, ఒక లెవెల్కి వస్తుంది, అక్కడి నుంచి కొంత రివర్స్ అవుతుంది, పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ అదే రీజియన్కి అప్రాక్స్గా వచ్చి అక్కడి నుంచి బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ అయితే కనుక అక్కడ మనం ట్రేడ్ పొజిషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 24,000 లెవెల్ దగ్గర నుంచి 23,500 లేదా 23,900 లెవెల్స్కి వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడింది, మళ్ళీ అదే రీజన్కి వచ్చి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మనం పొజిషన్ తీసుకుంటాం. సో అక్కడి నుంచి మనం ఈ మినిమం ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ అని చేయొచ్చు అనమాట. ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ టార్గెట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అక్కడి నుంచి ఈజీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. అలాగే డబల్ టాప్ ప్యాటర్న్ అంటాం లేదా ఎం ప్యాటర్న్ అంటాం. ఎం ప్యాటర్న్ నథింగ్ బట్ సో అందరికీ తెలిసిందే, బట్ ఇంప్లిమెంట్ చేసే దగ్గర డిఫరెన్స్ కనిపిస్తుంది. స్ట్రాటజీస్ అందరికీ వస్తాయి, అందరూ అవే చెప్తారు, బట్ ఇంప్లిమెంట్ చేసే దగ్గర చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ కొంత పైకి వెళ్ళి మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వల్ల పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన దగ్గర పడుతుంటే కనుక ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం అప్లై చేస్తాం. మినిమం టు మినిమం ఈ స్ట్రాటజీ ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఈ లెవెల్లో ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింపుల్ స్ట్రాటజీ, మనం చార్ట్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనం నిఫ్టీ 50లో ఉన్నాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. సో మనం చూస్తే కనుక ఫ్రైడే రోజు మనకి మార్కెట్లో సూపర్ బుల్లిష్నెస్ కనిపించింది. సో దానికి ముందు రోజు ఏమైందో చూస్తే కనుక దానికి ముందు రోజు మార్కెట్ హెవీగా పడింది, పడి ఆఫ్టర్నూన్ అంతా కూడా సైడ్ వేస్ వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఇది డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనమాట. సో ఒక లెవెల్కి వచ్చింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కింద పడింది, మళ్ళీ అదే లెవెల్ టెస్ట్ చేసింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి షార్ప్ ర్యాలీ కనిపించింది. సో సింపుల్ ప్యాటర్న్, మార్కెట్ పడుతుంది, ఒక రీజన్కి వస్తుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కింద పడుతుంది, అదే రీజన్ నుంచి అరౌండ్ రీజన్ దగ్గర నుంచి మనకి బ్రేక్ అయితే కనుక ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి 1 క్యాండిల్ ఫామ్ అవుతుందో, నెక్స్ట్ క్యాండిల్ కనుక పాజిటివ్ క్యాండిల్ అయితే కనుక మన దాంట్లో పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సింపుల్ స్ట్రాటజీ, మనం ఈజీగా ట్రేడ్ అని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా మనకి మూవ్ అయిందో, మార్కెట్ ముందు రోజు పడింది, ఆఫ్టర్నూన్ అంతా కూడా ఒక రేంజ్లోనే ట్రేడ్ అయింది, ఆ రీజన్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ అయింది, బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి సూపర్ ర్యాలీ, మార్నింగ్ 50 మినిట్స్ అబ్జర్వ్ చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ పడ్డానికి ట్రై చేసింది. ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక సో మార్నింగ్ ఏమైంది, ఎస్టర్డే బాగా పడి రివర్సల్ వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మార్కెట్ పడింది, కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కింద పడిపోయింది, మళ్ళీ కంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రేంజ్ బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయిపోయి మార్నింగ్ 15 మినిట్స్లో ఈ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ కింద పడి ఈ లెవెల్ని టెస్ట్ చేసి మళ్ళీ కూడా పైకి వెళ్ళింది. ఆ విధంగా వెళ్తే కనుక కంప్లీట్ మన డైరెక్షన్లో ట్రేడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఆ రోజంతా కూడా చూడండి ఓపెన్ అయింది, నెక్స్ట్ డే నెక్స్ట్ క్యాండిల్ నుంచి సూపర్ ర్యాలీస్ కనిపించే మార్కెట్లో ఆ విధంగా ప్లేస్ చేసుకో. అదేంటి మొన్నదే చెప్తారు అంటే కనుక అంతకు ముందు రోజు వెళ్ళండి, అంతకుముందు చూడండి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది ఆఫ్టర్నూన్ 12 o'clock అరౌండ్గా, మళ్ళీ కింద పడింది, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మనం తీసుకొచ్చి ఇది సింపుల్ కాదు, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనమాట.
సో ఆ ట్రేడ్ మనం తీసుకొని ఈజీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. మినిమం ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రీజన్ ఏదైతే ఉందో అంత రీజన్ ఈజీగా ప్రాఫిట్ అనేది ఇస్తుంది అనమాట. సో అది మార్నింగ్ అవర్స్ కాబట్టి కొంత బ్రేక్అవుట్ అనేది ఈజీగా అయింది. అలాగే మనం ఎం ప్యాటర్న్ కూడా నేర్చుకున్నాం. ఒకవేళ మార్కెట్ పై నుంచి పడితే ఏ విధంగా అప్లై చేస్తాం, పై నుంచి మార్కెట్కి పడుతుంటే కనుక ఈ రీజన్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే కింద బ్రేక్ అవుతుందో, మినిమం వన్ క్యాండిల్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే కనుక మనం పుట్ ఆప్షన్స్ బై చేస్తాం. సో ఈజీగా అక్కడున్న స్ట్రైక్ ప్రైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే మార్కెట్ పైకి వెళ్ళింది, మీరు మార్నింగ్ అంతా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మిస్ అయిపోయారు, పైకి వెళ్ళాం, బట్ ఆఫ్టర్నూన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. సింపుల్, ప్రస్తుతం ఉన్న వాలటిలిటీ మార్కెట్స్లో చాలా బాగా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడు అబ్జర్వ్ చేసిన ఇక్కడ కూడా మనకి ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో షార్ట్ ఫాల్ కనిపిస్తుంది, మంచి మొమెంటమ్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు చూసినా సరే ఇక్కడ కూడా మనకి ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. సో లాంగర్ టైం ఫ్రేమ్స్ చూడండి, 15 మినిట్ టైం ఫ్రేమ్లో కనుక మీకు అది బ్రేక్అవుట్ కనిపిస్తే కనుక ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు, చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అంతకుముందు కూడా చూడండి, ఎవ్రీడే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ ఫామ్ అవుతుంది. లేదు వన్ డే ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళినా నెక్స్ట్ డేకి అది బ్రేక్ అయిపోయి సూపర్ ర్యాలీస్, ఒకవేళ ఎం ప్యాటర్న్ బ్రేక్ అయితే కింద పడిపోతుంది. సింపుల్ స్ట్రాటజీ, చాలా బాగా వర్క్ ఉంది. ఇక్కడ చూడండి, క్లియర్ కట్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్, నెక్స్ట్ డే మనకి ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. సో సూపర్ ర్యాలీ, ఆ నెక్స్ట్ డే కూడా ర్యాలీ కనిపించింది. బట్ మినిమం ఈ టార్గెట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మీకు ఎం ప్యాటర్న్స్ క్లియర్ కట్ వర్క్ అవుతాయి, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ. ఇక్కడ కూడా చూడండి, సో మార్నింగ్ అవర్స్ పైకి వెళ్ళింది, 10 o'clock కొంత కిందకు వచ్చింది, నెక్స్ట్ డే పైకి వెళ్ళినట్టు వెళ్ళి అదే రెసిస్టెన్స్ తీసుకొని పడిపోయింది, ఇక్కడి నుంచి కంప్లీట్గా ఫాల్ అయింది, నెక్స్ట్ డే కూడా ఆ లెవెల్ టెస్ట్ చేసి పడింది అనమాట. ఈజీగా సింపుల్గా మీకు ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ప్రస్తుతం ఉన్న వాలటిలిటీ మార్కెట్స్ అయితే కనుక ఈ స్ట్రాటజీ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో సింపుల్గా ఎర్న్ అనేది చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి ఆ స్ట్రాటజీ, ఆ డబ్ల్యూ ప్యాటర్న్ని ఎం ప్యాటర్న్ని సో ఐడెంటిఫై చేయడం కనుక నేర్చుకోగలిగితే కనుక సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతుందో ఆ టైంలో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 24,000 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ వస్తే కనుక ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ని బై చేసుకోవచ్చు అనమాట. లేదా నియర్ ఓటీఎం 24,100 పాయింట్స్ పైకి వెళ్ళి కూడా మన పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఎం ప్యాటర్న్ పై నుంచి పడుతుంది అనుకోండి, 24,000 లెవెల్ దగ్గర మనకి బ్రేక్ అయింది, సో 24,000 పీఈ బై చేసుకోవచ్చు ఎప్పుడైతే కింద పడుతుందో. ఈ విధంగా సింపుల్గా మనం స్ట్రాటజీ అప్లై చేయండి. ప్రస్తుతం మన మార్కెట్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది. మేము కూడా పర్సనల్గా ఈ పర్టికులర్ ట్రేడ్స్ తీసుకున్నాం, లాస్ట్ 2-3 డేస్ బట్టి చాలా బాగా తీసుకున్నాం. ఎస్టర్డే అయితే కనుక సో క్లియర్ కట్గా మేము అరౌండ్ 30-40% తీసుకున్నాం, బట్ డే ఎండ్ అయ్యేసరికి అది ఆల్మోస్ట్ సూపర్గా వెళ్ళింది. మన మార్కెట్ మొత్తాన్ని మనం 500% ఇస్తే అంత అమౌంట్ని మనం తీసుకోలేము, బట్ మనం 30-40% 50% తీసుకోగలిగితే కనుక సూపర్గా రిటర్న్స్ తీసుకున్నట్టనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నమాట. అలాగే మీకు ఇటువంటి స్ట్రాటజీస్ ఏవైతే చెప్పుకున్నామో, ఇటువంటి స్ట్రాటజీస్ సింపుల్గా నేర్చుకుందాం అనుకుంటే మీరు మన ఆప్షన్ బయింగ్ కోర్స్ తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, లేదు అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కోర్స్ అనేది మీకు సెండ్ చేస్తాను, సింపుల్గా నేర్చుకోండి. కేవలం ఒక 6 స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అవుతుంది. నేను పర్సనల్గా లాస్ట్ 6 and 7 ఇయర్స్గా చేస్తున్న స్ట్రాటజీస్ అనేవి కవర్ అవుతాయి అనమాట. అంతేకాకుండా మీకు ఆప్షన్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతాయి, సో ఆప్షన్ చైన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆప్షన్ గ్రీక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. స్ట్రాటజీస్తో పాటు ఏ విధంగా మనకి మనం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మన డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఏ విధంగా మనం ఫైండ్అవుట్ చేయాలి, అటువంటి ట్రేడ్స్ని ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట కింద కామెంట్ సెషన్లో. సో డిస్క్రిప్షన్లో సో లింక్స్ ఉన్నాయి, కోర్స్ లింక్. లేదు అనుకుంటే వాట్సాప్కి పింగ్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు. సో నేర్చుకోండి, స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయండి, కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బిగ్ అమౌంట్స్ పెట్టండి. ఆప్షన్స్ ఎప్పుడు కూడా సో స్మాల్ అమౌంట్స్తో చేయండి, తర్వాత బిగ్ అమౌంట్స్ కింద కన్వర్ట్ చేయండి. ఎవరో 1 lakh rupees 5 lakhs rupees ప్రాఫిట్ సైన్ చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది దాన్ని మనం ఎంత రిస్క్ చేయగలం, అలాగే ఎంత ప్రాఫిట్ గెయిన్ చేయగలం, ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే గైస్.